అడగండి సార్. ఈ మొక్కల కోసం ఇందాక మీరు ఒక అక్కడ ఇది చూపించారు, బెరడుతో కూడా తాడు చేయొచ్చా? చేయొచ్చు. అంటే అడవిలో ఉన్నప్పుడు తీగలు ఉంటాయి మనకు, అడిగితే లేదా బార్క్ తోటి, కొన్ని చెట్ల నుంచి వచ్చే జనుము తోటి రకరకాలు మనము తాడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. అడవిలో మనకు అట్లా అంటే అవసరం అనుకుంటుంది, లేకపోతే మనం డ్యామేజ్ దీనికి రాను కాబట్టి అలాంటిది అవసరం లేదు. ఓకే. బట్ ఇక్కడ ఉన్న చూడండి తీగలు ఉన్నాయి. అవును అవును, ఆల్రెడీ రెడీమేడ్ తీగలు ఇది, ఇవన్నీ రెడీమేడ్ తాడ్లాగా. ఇదంతా కూడా ఇవన్నీ మనం వాడచ్చు, తీగలు ఉన్న విషయం. ఓకే, అంటే తెలియని విషయం అని కాదు, సడన్గా ఒక్కసారిగా తెలియని విషయంలో అనిపించింది. మరి మీరు అడవిలో వెళ్తున్నప్పుడు ఇట్లాగా గుర్తులు మీ ఫ్రెండ్స్కి కానీ మీకు కానీ తెలియాలంటే, ఇందాక ఏదో చెప్పారు కదా చెట్లు ఉంటాయి కదా, ఏదన్నా ఒకటి ఈ దారిలో నేను వెళ్ళినా అని తెలియాలంటే నేను ఇట్లా అనుకుంటూ వెళ్తాను. ఓకే. ఇట్లా అంటే ఏమవుతుంది అని అంటే, ఈ ప్రదేశంలో ఒక మనిషి పోయిండు అనేది ఒకటి ఆనవాళ్ళు అన్నట్టు వేరే వాళ్ళకి ఇండికేషన్. ఓకే. అట్లే నేను కూడా మళ్ళీ ఇదే దారిలో రావాలంటే చూసుకుంటూ రావచ్చు. ఓకే ఓకే, సింపుల్గా ఇట్లా అనుకుంటుంది. అంటే మరి అది బహుశా చట్టమైన అడవుల్లో మీరు చెప్పింది బహుశా కరెక్ట్, బాగా చట్టమైన అడవుల్లో లేదంటే ఒక పెద్ద కట్టె పట్టుకొని వెళ్ళాలి. నరుక్కుంటూ తిరగం. అవును, మనం స్ట్రైట్ వెళ్ళాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి తెలియక రౌండ్ రౌండ్ తిరుగుతాం. అందుకని ఒక పొడువాటి కట్టె ఎంత పట్టుకున్నాం అనుకోండి, ఇట్లా సరే పెద్ద కట్టె నేను పట్టుకున్నా, పట్టుకొని నడుస్తున్నా, ఆ స్ట్రైట్ ఉన్నది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను స్ట్రైట్ వెళ్తా. అవును, ఆ టర్న్ అయితే నాకు టర్న్ అయినా తెలుస్తుంది. అవును, కానీ అడవిలో ఇది ఒక్కోసారి అది మనకు ఐడియా లేక ఏమైతే అంటే చుట్టూ చుట్టే తిరుగుకుంటా నేను బయటికి పోతున్నా అనుకుంటాం, కానీ ఎప్పుడు బయటికి సర్కిల్ చాలా డేంజర్. గుడ్ పాయింట్ అండి. ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. మరి ఇప్పుడు జనవరి టైంలో కదండి ఋతువు, ఈ ఋతువులో చేంజ్ అవుతుంది, మీరు ఆకురాలే టైం వస్తుంది. అంటే ఇది శిశు ఋతువు అనుకోవచ్చు అండి. పత్తజడు అనేది ఎందుకంటే ఇంకా పూర్తి రాలలేదు, కలర్ చేంజ్ అయింది మీరు చూడొచ్చు ఆల్రెడీ. అదే అందుకే చిగురు వచ్చే ముందు స్ప్రింగ్ అంటాం కదా, వసంత ఋతు, వసంత ఋతు ఆగమనానికి ముందు అన్న ముందు ఋతు. అవును, ముందు ఆకులు అవన్నీ కూడా మనకు ఆకులు అన్ని గోల్డెన్ కలర్ అయ్యి యెల్లోయిష్ కలరు, అంటే బ్యూటిఫుల్ అడవిలో ఈ కలర్స్ కూడా చాలా ముఖ్యమైనవి, చాలా రేర్గా మనకు అనిపిస్తుంది ఇలాంటి బ్యూటిఫుల్ కలర్స్. మీరు ఎంత చూడవచ్చు ఇక్కడ, పెద్ద చెట్లు ఉన్నాయి కలర్ ఫుల్. అవునండి, అక్కడ కలర్స్ మారేయండి, మల్టిపుల్ కలర్స్ కనిపిస్తున్నాయి, ఒకే చెట్టుకి మల్టిపుల్ కలర్స్ కనిపిస్తున్నాయి సూర్యకిరణాలు పడే యాంగిల్ బట్టి. చెట్లు పెడితే ఓన్లీ పచ్చదనం పచ్చదనం అని ఒకటే పాయింట్ పడతారు. ఒక చెట్టుకు అన్ని రంగులు ఉంటాయి అనేది పాయింట్. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఫ్లవర్స్, చూసారా? చూసారా? నేను ఇంకా ఎండిపోయి అనుకున్నాను సార్. ఎండిపోయినాయి కానీ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూసారా, ఇట్లా గ్లోబ్యులర్ టైపు విత్ స్పైన్స్ అట్లని ఈ కలర్ చూడండి ఎంత బాగుంది. ఇలా మీకు పచ్చ కలర్ ఉన్నది, ఈ గోల్డెన్ ఎల్లో కలర్ ఉన్నది, సో దాదాపుగా అన్ని కలర్లు ఉన్నాయి కదా ఇందులో. అట్లా కింద పడ్డ ఆకులు చూడండి, ఆ బ్రౌన్ చూడండి ఎంత మంచి బ్రౌన్. తర్వాత ఈ రెడ్ కలర్ చూడండి, ఈ ఆకుది ఈ డీప్ రెడ్ కలర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఆ బ్రౌన్ కలర్ చూడండి, కింద పడ్డ లిట్టర్ కూడా బ్యూటీ ఉంటుంది అన్నట్టు. సో ఇదంతా అప్రిషియేట్ చేయాలి మనం. గ్రాస్ చూడండి ఎన్ని కలర్లు ఉన్నాయి, అట్లనే గ్రాస్ ఒక షూట్స్ గోల్డెన్ ఎల్లో టైప్. ఇది యాక్చువల్గా చీపురు గడ్డి, ఇది ఇళ్ళల్లో చీపురే కదా అని ఉడుస్తాం, కానీ దానికి ఒక బ్యూటీ తెలుసుకోం. ఇదంతా కొట్టేస్తాం మనం, ఇట్లా తీసేసినాక అప్పుడు ఇది చీపురులాగా ఇట్లా ఇప్పుడు వాడతారు అన్నట్టు, దులిపేస్తారు ఇది. ఓకే, దులిపినాక ఈ దీన్ని చీపురులాగా కడతారు, కట్టలు కట్టి దీన్ని ఊడవడానికి వాడతారు. మనం సాఫ్ట్ చీపురు అంటాం కదా అది. అవును సార్. ఒకటి ఏమో కొబ్బరి మట్ట దాంతో చేస్తారు కొబ్బరి చీపుర్లు. అట్లా పులిచారు కూడా చీపురే. అవును, ఇది పులిచారు అంటాము ఈ చెట్టు. దీన్ని కట్ చేసి ఇట్లా జాడకట్టలాగా కట్టి కొటాలు ఇలాంటి దగ్గర గట్టిగా ఊర్లలోకి పెండ అవన్నీ ఉంటాయి కదా. ఇదంతా నాలెడ్జ్ సార్, యాక్చువల్గా సివిలైజేషనల్ నాలెడ్జ్. ఊర్లలో ఒకప్పుడు ఇదంతా వాడేది, ఇప్పుడు స్టైల్కి వచ్చారు జనాలు, కానీ లేకపోతే ఇది బేసిక్ అంశాలు ఇది పర్యావరణంలో.
ఇందాక మీరు చెప్పి నాకు ఈ ప్రకృతిని చదవడం నేర్చుకుంటున్నాను సార్ మెల్లమెల్లిగా. రీడింగ్ అంటారు దీన్ని, బుక్ రీడింగ్ కాదు, బుక్ రీడింగ్ కాదు, ప్రకృతి రీడింగ్ అంటాం కదా. అవును, ప్రకృతిని చదవడం నేర్చుకోవాలి. పెద్ద బుక్, పెద్ద ఉన్నాయి, మనం అనుభూతి చెందితే కూడా జీవితం ధన్యమైతుంది. అవును, ఇదేంటి ఇందాక మీరు చెప్పింది దానివి సీడ్స్ అంత బ్యూటిఫుల్ ఉన్నాయి. ఓ యా, ఇది చూసారా? అవునవును, ఎండిపోయి కరెక్ట్ ఇవి ఈ గాలికి ఎగిరిపోయి ఎక్కడ అంటే ఇవి మనం నాటితే మనకి మొక్కలు వస్తాయి అన్నమాట. ఇది మీతో మొత్తం కలెక్ట్ చేసి ఒక బాటిల్లో పెట్టి ఉత్త పెట్టినా కానీ అందంగా కనిపిస్తాయి ఉంటుంది. అందులో ఒక లైట్ పెట్టి ఇట్లా పెట్టినా కానీ అబ్బా ఇట్లా గ్లో అవుతాయి, అంత బ్యూటిఫుల్. ఇవి మళ్ళీ ఎన్ని రోజులు అయినా ఉంటాయి ఇళ్ళలో పెట్టుకుంటే. అవునా సార్? అది ఉంది కదా ఇగో. అవును, ఇట్లా తీసుకెళ్ళి మనం ఒకటి ఫ్లవర్ వాజ్లో ఇట్లా పెట్టినా కానీ దీని బ్యూటీ తినుకుంటుంది. అవును కదా, ఇది ఇవన్నీ లైవ్లీహుడ్ థాట్స్ సార్ ఇవన్నీ. ఇట్లనే ఇట్లా పెట్టేయచ్చు, నిజంగా ఈ వైల్డర్నెస్కి కనెక్ట్ అవుతాం దీని ద్వారా. ప్లాస్టిక్ స్వచ్ఛమైన ప్రదేశంలో పెరిగిన చెట్టు ఒక్క ఈ ఒక్క పువ్వుకి ఎంతో వాల్యూ ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ బోకేలకు కాదు. అంటే మనం స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలకి, టీచర్స్కి ఇది మంచి ఇన్ఫర్మేషన్ సార్. మనం ఇంకొంచెం సిస్టమేటిక్గా ఈ షేప్ చూడండి, ఆ షేప్ ఎంత బ్యూటిఫుల్ ఉందో, సర్క్యులర్గా ఉన్నది బిల్లలాగా. అవును, సో ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి, హైలీ కస్టమైజ్డ్. ఏ చెట్టుకి ఆ చెట్టు తనకు తానుగా నేర్చుకుంటుంది. జానపండ్ల చెట్టు చూడండి, ఆకులు ఎంత బాగున్నాయో. ఏం చెట్టు అండి? జానపండ్లు అంటాము చెట్టు ఆకులు. ఇప్పుడు ఊగ ఎంత బాగున్నాయి చూడండి. ఇట్లా మన రంగులు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి సార్. గ్లో ఉందా? ఇంట్లో ఉంది సార్, మంచి గ్లో ఉంది. వెల్వెట్ గ్లో ఉందా? ఉంది, బ్యూటిఫుల్ గ్లో ఉంది కదా, చాలా బాగుంది సార్. అంటే దాని నుండి మీరు ఏం చెప్పదలుచుకున్నారండి? ఆ గ్లో ఉంది అంటే ఏంటంటే తన జీవితం అయిపోయే ముందు కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పుకోవచ్చా? ఆ చెట్టు, ఆ మొక్క, ఆ ఆకు ఆనందంగా ఉండాలి. అయిపోయే ముందు అంతే ఆనందంగా ఉండాలి, పుట్టినప్పుడు అంతే ఆనందంగా ఉండాలి, అంతే పడుకుండాలి. ఇది ఆనందం అనేది ఒకరోజు ఇది కాదు మనకు లైఫ్లో, ఇట్స్ ఏ కంటిన్యూస్ నిరంతరం కదా. అవును సార్, మనిషి పుట్టక ఎంత సహజమో మనిషి చావడం అంతే సహజం. అవును, సచ్చినాక ఏమవుతుంది? మళ్ళా ఇదే రిసోర్సెస్లో మనం భాగమవుతాం, ఇదే ప్రకృతిలో. మళ్ళీ ఇంకో చెట్టుకు ఆహారమై ఇంకో చెట్టు రూపంలో కనబడవచ్చు. ఇది పాయింట్. ఎనర్జీకి అంటే ఒక రూపమైన నేను చెట్టు, నాకు కిందికి రాలినప్పుడు అది నా చెట్టు కోసమే రాలతలేదు, మళ్ళా సమస్తానికి రాలుతుంది. అంటే ఇంకో దాంట్లో కూడా నేను ఒక పశువుకు ఆహారంగా అయ్యి ఆ పశువుల భాగం కావచ్చు. అంటే ఒక అణువు అనేది ప్రపంచం మొత్తం, అంటే యూనివర్స్ అంటాం కదా మనకు. అందుకే మనము కనెక్టెడ్నెస్ అంటాం కదా, మైక్రో టు మ్యాక్రో అంటాం కదా. ఈ కనెక్టెడ్నెస్ అనే ఫీలింగ్ ఉంటే మనం చనిపోవడం అనేది పెద్ద ఫీలింగ్ కాదు, ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ద హోల్ అనేది అనుకోవాలి. మనం ఏమనుకుంటుంటే ఈ శరీరమే నేనని అనుకుంటాం ఒక లిమిటెడ్గా. ఈ శరీరమే నువ్వు కాదు అసలు, నీ శరీరంలో నీకు ఒరిజినల్గా పుట్టిన అంశాలు ఏవి కూడా లేవు. నీ బాడీలో నువ్వు పుట్టినప్పుడు వచ్చిన అంశాలు ఏం లేవు. తర్వాత ప్రతి ఒక్క సెల్ పుడుతుంది పోతుంది. సో నువ్వు రిఫ్రెష్గా ఆల్ ది టైమ్ చేంజ్ అవుతున్నావు కదా, క్షణక్షణం చేంజ్ అవుతున్నావు. మళ్ళీ నువ్వు కూడా కంటిన్యూస్గా మళ్ళీ ప్రకృతిలో భాగమవుతున్నావు, ప్రకృతి నుంచి వచ్చి మళ్ళీ భాగమవుతున్నావు. నిజానికి పంచభూతాలు అంటారు కదా. అవును, ఇలాంటివి మనము అనుకోవాల్సిందే. పాజ్ పెట్టాలంటే ఏంటి సార్? ఇదా పాజ్. ఓకే.